కేంద్ర రాష్ట్రాల మధ్య నిజంగా గొడవలు ఉన్నాయా ఉండవు రాజకీయ గొడవలే నిజమైన గొడవల కింద తీసుకెళ్తున్నాం కంటిన్యూగా వివిధ రాష్ట్రాలు జరుగుతున్నటువంటి అవే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చాలా సిల్లీ అనడానికి లేదు ఎందుకంటే చాలా స్ట్రాటజిక్ వ్యవహారం ఉంటుంది రేషన్ ఇచ్చారు ముప్పై నాలుగు రూపాయలు కేంద్రం భరిస్తుంది ఈ మాట అంటే మోడీ అబ్బ సొమ్మిస్తున్నాడా అంటారు ఇక్కడ ఒక దళిత బంధు కింద ఇచ్చారు లేకపోతే కనుక కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చారు షాది ముబారక్ కింద ఇచ్చారు ఇక్కడ నవరత్నాలు ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఇచ్చాడు కేసీఆర్ ఇచ్చాడు అని చెప్తారు అక్కడ వీళ్ళ జేబుల్లో డబ్బులు ఇచ్చారా లేదా ఇక్కడ మళ్ళీ అబ్బ అంటే ఒప్పుకోరు ఇక్కడిచ్చినా అక్కడిచ్చినా ప్రజల సొమ్మె పంచితే ప్రజల సొమ్మి ఇస్తే ప్రజల సొమ్మె కానీ కేంద్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఎవడబ్బ సొమ్మి ఇచ్చాడు ఎక్కడికి వచ్చేటప్పటికి మా నాయకుడు సొమ్మె ఇచ్చాడు అన్నటువంటి విధంగా వీరాభిమానాలతో ఉండేటువంటి వ్యవహారం ఇక్కడ ఆత్మగౌరవం పేరుతో జరిగేటువంటి ఒక చిన్న జిమ్మిక్ అందరి సొమ్ము కలిపితేనే దేశం ఆ దేశపు సొమ్మే మళ్ళీ ఇక్కడే రొటేట్ అవుతుంది మహారాష్ట్రోడు వాడి సొమ్ములు ఆడికే ఖర్చు పెట్టాలంటే భారతదేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలకి కనీసం రేషన్ ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండదు ఎందుకంటే మహారాష్ట్ర దగ్గర నుంచి వచ్చే పనులు అన్నీ కర్ణాటక తమిళనాడు నుంచి అదే స్థాయిలో వస్తాయి అయితే అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి డబ్బులేం లేదు కాబట్టి వాళ్ళందరిని వదిలేద్దామా అందుకనే వసుదైక కుటుంబం భారతదేశం ఈ వసుదైక కుటుంబం కాన్సెప్ట్లో తప్పే లేదు మాకు రాష్ట్రానికి రూపాయి ఎక్కువ ఇవి రోడ్లు వేసుకోవడానికి డబ్బులు ఇవి లేకపోతే కాలువ కట్టుకోవడానికి డబ్బులు ఇవి అని అడగడంలో తప్పలేదు కానీ అది ఆత్మగౌరవాలకి నష్టం ఇప్పుడు ఆ లెక్కనైతే మన పంచాయతీకి డబ్బులు కావాలి మన వార్డుకి డబ్బులు కావాలి మరి రాష్ట్రం ఇవ్వట్లేదు మరి మన ప్రాంతపు ఆత్మగౌరవాలు కించిపరిచినట్ట మున్సిపాలిటీలకి డబ్బులు ఇవ్వట్ల కార్పొరేషన్లకి డబ్బులు ఇవ్వట్ల మండల పరిషత్తులకి డబ్బులు ఇవ్వట్ల జిల్లా పరిషత్తులు డబ్బులు ఇవ్వట్ల ఇస్తే మొత్తం ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆనాయకుల పేర్ల మీదనే జరగాలి ప్రచారం వీళ్ళ డబ్బులే కదా ఇవన్నీ కూడా మరి అక్కడ కేంద్రం ఇచ్చేటువంటి వాటిట్లలో గ్రాంట్ నేడి కింద కేంద్రం ఇచ్చే డబ్బులే మున్సిపాలిటీలకు జీతాలు అదే సందర్భంలో నరేగా స్కీమ్ కిందనే కట్టేటువంటి అనేక భవనాలు రోడ్లు అనేకం వేసేది కేంద్రమే అలాగే ఇక్కడ ఆర్ఎండ్బి రోడ్లు మాత్రమే రాష్ట్రాలే పంచాయతీల రోడ్లకు కూడా రోడ్డు గ్రాంట్ సగం ఉంటుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఇట్లా ప్రతి దాంట్లో డబ్బులు తీసుకుని అన్ని చోట్లకి పంచుతూ ఉంటుంటారు నలభై ఐదు వరకు ముప్పై రెండు రూపాయలు ఇచ్చేవాళ్ళు వందలో ఇప్పుడు నలభై రెండు రూపాయలు ఇస్తున్నారు మిగతాది అన్నీ కలిపి దాంట్లో వాటిట్లలో దాదాపు ముప్పై నలభై శాతం మళ్ళీ రాష్ట్రాలకే వస్తుంది ఇంత భారీ ఎత్తు నిధులు భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలి బట్ వస్తున్నా కూడా ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు పంచడం అనేది ప్రారంభించాక డబ్బులు ఖజానాలు ఖాళీ అవుతున్నాయి ఖాళీ అయినప్పుడు మా ఇష్టం వచ్చినట్టు పంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చే మా ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ అంటే లేదని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అలా రిస్ట్రిక్ట్ చేయకుండా కావడం కోసం రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నటువంటి రోజులు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలేం కోరుకుంటారో తేలాల్సిన అంశం